స్వాగతం. సెల్ఫీ రాజా టీం అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐమన్ రత్నం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. దీన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. సెల్ఫీ రాజా ఈ సినిమా విషయంలో నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మీడియాకండి. మీడియా వల్ల హీరో గారి కెరీర్లో సుడిగాడు తర్వాత సుడిగాడుతో ఈక్వల్గా ఈ మూడు రోజులు బీభత్సమైన కలెక్షన్స్ వచ్చినాయండి. దీనికి ప్రధానమైన కారణం మీడియా అండి. అలాగే మా సినిమాని మీ మీడియా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఇదే కలెక్షన్ ప్రబంధం కురవాలని మీ అందరిని అడుగుతున్నాను. అలాగే మీడియాకి డైమండ్ రత్నబాబు గారు నన్ను జనాల్లోకి తీసుకెళ్ళి పాపులర్ చేసి సెలబ్రిటీ చేస్తున్న మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో హీరో గారు చాలా అందంగా ఉన్నారని టాక్ వచ్చింది. అలాగే పృథ్వీ ట్రాక్ కానీ తావుబోతు రమేష్ ట్రాక్ బాగా పండిందండి. నిన్న సత్యం థియేటర్లో నేను పనిచేస్తున్న డైరెక్టర్లు అందరినీ తీసుకుని వెళ్ళాను. ఫుల్ క్రౌడ్ బీభత్సంగా హిలేరియస్గా నవ్వుకుంటున్నారండి. ఈ సినిమా మాస్ థియేటర్లో మాస్ ఆడియన్స్కి బాగా నచ్చింది, అది నిన్న ప్రూవ్ అయింది. అట్ ది సేమ్ టైం నా సింహశాస్త్రి సినిమాకి మా హీరో నరేష్ గారు అండి, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో స్ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి అడిగారు. ఈ సినిమాలో స్ప్రూఫ్స్ అవసరం అండి, ఎందుకంటే కథలో కథానుగుణంగా హీరోకి 12 రకాల క్యారెక్టర్లు మార్చారు, 12 గెటప్లు వేశారు. అందుకోసం స్ప్రూఫ్లు వేయాల్సి వచ్చింది తప్ప గత 5 సినిమాల్లో హీరో నరేష్ గారు ఏ ఒక్క స్ప్రూఫ్ చేయలే. అలాగే రాబోయే సినిమా ఇంట్లో దయ్యం నాకేంటి భయం అనే సినిమా నేనే రైటర్ని, అందులో ఒక స్ప్రూఫ్ డైలాగ్ కూడా ఉన్నదండి. ఈ సినిమాకి అవసరం కాబట్టి పెట్టాం, అది మీరు అందరూ గమనించాలని ముందుగానే ప్రాధాయపడుతున్నాను. మా డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు సినిమాని బాగా హ్యాండిల్ చేశారు, టైమింగ్ ఉన్న డైరెక్టర్ని నిరూపించుకున్నారు. ఇలాగే కలెక్షన్స్ మా ఒకే ఒక జయం ఏంటంటే మా డబ్బింగ్ పట్టిన ప్రొడ్యూసర్స్ మా చౌదరి గారు, అనిల్ శంకర్ గారు, కిషోర్ గారు, వీళ్ళ ముగ్గురు బాగుండాలి. ఎందుకంటే నాకు ఈ సినిమా మధ్యలో నన్ను ఎంటర్ చేశారు, వాళ్ళ మీద గౌరవంతో ఈ సినిమా రాశాను, మా నరేష్ గారి మీద నన్ను ప్రేమతో రాశాను. అలాగే రిజల్ట్ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. మా హీరోయిన్ వచ్చింది, ఇంకా హ్యాపీగా ఉంది. Hi, and now I invite writer Vijay. I'm so sorry, Vikram Raju garu. I'm sorry, sir. నా పేరు ఏంటో పని చేయడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, హీరో నరేష్ గారికి, ప్రొడ్యూసర్ చౌదరి గారికి, అనిల్ గారికి, కిషోర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 1 సంవత్సరం పాటు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామండి, ఈరోజు ఆ కష్టానికి ఫలితం దక్కింది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి, సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అబ్బా అబ్బా ఏదో చిన్న సినిమాలకి పెద్ద ఊతాన్ని ఇచ్చే మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రేమపూర్వక నమస్కారం. అల్లరి ఎక్కడుంటే ఆనందం అక్కడ ఉంటుంది, ఆనందం ఎక్కడుంటే జోష్ అక్కడ ఉంటుంది. ఆ రెండు కలగలిపినటువంటి కథానాయకుడు ఈవీవీ గారు వారసుడు, మా అందరి సడన్ స్టార్ రెస్పెక్టెడ్ హీరో నరేష్ గారికి నమస్కారం. అటువంటి ఒక యంగ్ డైనమిక్ హీరోని డైరెక్ట్ చేయాలంటే మరింత యంగ్ డైనమిక్ డైరెక్టర్ ఉండాలి. ఆయనకి ఎన్నో మంచి విజయాలు ఉన్నాయి, అందులో ఇదొకటి. రెస్పెక్టెడ్ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారికి, ఈ చిత్రానికి పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా యాక్టివ్గా, ఎనర్జెటివ్గా, బబ్లీగా, సెల్ఫీగా ఉంటారు. ఎందుకంటే అది అల్లరి నరేష్ గారి సినిమా కాబట్టి. బంగారు తెలంగాణ స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలు ఆన్ బిహాఫ్ మై సెల్ఫ్. జబర్దస్త్ కళాకారులకి పెద్దపేట వేసినటువంటి మా డైరెక్టర్ గారికి, దానికి సపోర్ట్ చేసిన మా హీరో గారికి, మై లవ్లీ స్మైలీ హీరోయిన్కి కూడా థ్యాంక్ యూ. ఇంకా ఈ జర్నీలో చాలా 4లు 6లు
వీలైతే 120 మీటర్స్ వెళ్తున్నటువంటి మా పృథ్వీ గారు ప్రతి చిత్రం ఒక మైల్ రాజే వెళ్తుంది. అలాగే నాకు చాలా ఇష్టమైనటువంటి అజయ్ ఘోష్ గారు అచ్చరావు గారి గురించి చెప్పకలేదు. ఇందులో మంచి అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించిన ఈశ్వరరెడ్డి గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అల్లు నరేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా సూపర్గా ఉంటుంది. మినిమం గ్యారంటీ సినిమా అని పేరు ఎప్పుడూ ఉంది. ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా. అలాగే ఇప్పుడు సెల్ఫీ రాజా సినిమాకి నేను థియేటర్కి పబ్లిక్తో వెళ్ళి చూసినప్పుడు చక్కగా ఇంకా థియేటర్లకు ఎంట్లో బయట చాలామంది నాతో సెల్ఫీలు దిగారు. చాలా ఆనందంగా ఉంది. అందరిని అడిగి ఏ సినిమా సెల్ఫీ రాజా, మీరే సినిమా సెల్ఫీ రాజా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెల్ఫీలు దిగుతున్నారు ఆ పోస్టర్ల దగ్గర వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా చూడని ఆడియన్స్ ఉంటే తప్పకుండా ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. టైటిల్స్ చాలా బాగుంటాయి, టైటిల్స్ మిస్ అవ్వకూడదు. మంచి సాంగ్తో ఉంటుంది, అలాగే మంచి ఇంటర్వ్యూల్ బ్యాంక్ కూడా ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ కూడా నా యొక్క నమస్కారం అండి. సక్సెస్ మీట్ అంటే సక్సెస్ అయినందుక సక్సెస్ కావాలనా అనేది అర్థం పక్కన పెడితే 100% నా కుటుంబంతో నేను ఒక 10 మంది ఫ్రెండ్స్తో వెళ్ళానండి. లేడీ గెటప్ స్క్రీన్ పైన ఎలా వాళ్ళు చాలా బాగా సెకండ్ షోకి వెళ్తే అందరం ఎంజాయ్ చేసాం. మా పాప బాగా ఎంజాయ్ చేసింది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా టైటిల్స్ తోటి. టైటిల్ సాంగ్ పిల్లలు చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో నేను ఎందుకంటే రిజల్ట్ కోసమే నా పాపను దగ్గర కూర్చోబెట్టుకుంటా. పాప ఎలా ఎంజాయ్ చేస్తుంది నా స్కిట్ రాసేటప్పుడు కానీ స్కిట్ చూసేటప్పుడు కానీ. సెల్ఫీ రాజా చాలా బాగా ఆదరించారు. ప్రేక్ష మహాశయాలకు మరొకసారి చెప్తున్నాను, మీరు థియేటర్లో చూడండి, నవ్వుతూ బయటకు వస్తారు, సెల్ఫీ రాజా బాగుందని చెప్తారు. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వర్రెడ్డి. గణేష్ గారిని బంపర్ ఆఫర్ సాంగ్ లిరిక్ రైటర్. చాలా ఆనందంగా ఉంది. నేను గతంలో కూడా నరేష్ గారికి సీమ టపాకాయలో మంచి హిట్ సాంగ్ రాశాను. ఆ సినిమా కూడా మంచి హిట్, అప్పుడు కూడా ఇట్లనే సక్సెస్ మీట్ జరుపుకున్నాము. ఈ సినిమాలో కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు ఈశ్వర్రెడ్డి గారు, ప్రొడ్యూసరు రామబ్రహ్మన్ చౌదరి గారు, మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరు సారీ ప్రొడ్యూసరు, మంచి టైమింగ్ ఉన్న ఈశ్వర్రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నరేష్ గారు అనగానే నేను ఇది 2వ సినిమా మా సాంగ్ నేను రాయడం. ఈ సినిమా కూడా మంచి సక్సెస్లో సాగిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నిజంగా పబ్లిక్ నేను కూడా వెళ్ళి చూశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ప్రేక్షకులు అనేవాళ్ళు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కసారి అయితే నవ్వలేక నేనే అల్లాడిపోయాను నిజంగా ఎంత బాగా తీశారని. సినిమా చూసిన తర్వాత అర్థమైంది. ప్రేక్షకులందరూ ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. తప్పకుండా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్. చిన్ననాటి పెద్ద బాల శిక్షవా.